అన్యాయం అంటే ఇద్దరికి సగసగం ఉంటే గనక ఇందులో గౌరవం ఇవ్వడం వరకే ఉంటుంది. అంతే శాఖలను బట్టి ప్రాధాన్యత ఉండదా? చిన్న శాఖలు పెద్ద శాఖలు అనేది అక్కడ న్యాయం కనపడదా? సమన్యాయం అంటలేదు నేను. అదేంటుంది సమన్యాయం అన్నప్పుడు, ఇప్పుడు ఈ ఇటు పక్కన ల్యాండ్ ఆర్డర్ ఇటు తీసుకుంటే హోమ్ శాఖ ఇటు ఇవ్వాలి అట్లాంటి సమన్యాయం అంటారు. అట్లా కాదు కదా, ఉన్న వాటిట్లలో గౌరవనీయమైన స్థానాలు ఇచ్చామని చెప్తారు. వీటిట్లో పవన్ కళ్యాణ్ అది అడిగితేనే ఇచ్చారు అన్నటువంటిది పత్రికలు రాస్తున్నాయి. మరి ఎంతవరకు అయితే అది పవన్ కళ్యాణ్ నోట్లోంచి వినలా, సాధారణంగా వాళ్ళ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ మినిస్ట్రీ, డిప్యూటీ సీఎం హోమ్ మినిస్ట్రీ అన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్పుడు పెట్టిన పోస్ట్. కానీ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ అడిగారు, పంచాయతీరాజ్ శాఖ అడిగారు, గ్రామాల గురించి అడిగారు, అందుకు ఇచ్చామని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ప్రాక్టికల్ గా ఈ శాఖలతో పోల్చుకుంటే అది కూడా ఒక శాఖే గాని అద్భుతం కాదు. కాకపోతే 5 శాఖలు ఇచ్చారు అన్నటువంటిది గొప్పగా చెప్పడానికి బాగుంటుంది. ఏమేంటది, గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖట, పర్యావరణ శాఖట, వీటిలో అధికారాలు ఏమీ ఉండవు ప్రాక్టికల్ గా. కాకపోతే వాళ్ళ మూల సూత్రం పర్యావరణం అన్నటువంటిది అన్నారు కాబట్టి అన్నారు. అంటే పర్యావరణం మిగతా పార్టీలకు ఎవరికి ఉండదా ఏంటి మూల సూత్రం అన్నట్టు. కాబట్టి అదేం కాదు, 5 శాఖలు ఇచ్చారు. ఇవ్వడం అయితే 5 శాఖలతో అతిపెద్ద శాఖల మంత్రిగా ఉంటారు. కాకపోతే ఇవేమి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అది కోరుకుని ఉంటే నో.